అందుకే ఇవాళ మిత్రులారా మేమందరం పెద్దలు ఇంతమంది వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి ఇవ్వాల వరకు టిఆర్ఎస్ ఉన్నది అంటే ఏ పార్టీకైనా పదేండ్ అవకాశం ఇచ్చారు ఇక ఏ కాలం వచ్చింది చంద్రశేఖర్కు సాగనంపాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఉంటే గతంలో కాంట్రాక్ట్లు ఇస్తే కమిషన్లు తీసుకునేవి ఇవాళ ధరని తీసుకొచ్చి మన భూములలకు మన ఇళ్ళకు వచ్చి మన భూములు గుంజుకొని ఇందరమ్మ ఇచ్చిన అసైన్మెంట్ భూములు పోడు భూములను గుంజుకొని పట్టాలను గుంజుకొని ఊర్లకు ఊర్లే నిండా ముంచే కార్యక్రమాన్ని చేపట్టాడు అందుకే ఇవాళ మనమందరం ఆలోచన చేయాలి ఆయన ధరణి రద్దు చేస్తారంటే చేస్తారని అసెంబ్లీలో మాట్లాడుతున్నాను నేను పీసీసీ అయినాక కోదండ్రెడ్డి అయినా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు గతంలో గ్రామాలలో ఇరవై ముప్పై భూముల సమస్యలు ఉంటే ధరణి వచ్చినాక రెండు వందలు మూడు వందలు అయినాయి మీరు ఒక కమిటీ వేయండి అని నాకు చెప్పిండు రాజ్ రాజ్నరసింహ మాజీ ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కోదండ నన్ను అందరిని పెట్టి కమిటీ వేసిన ఈ కమిటీ గ్రామాలలో పోయినరు పేదల్ని కలిచినారు ధరణి సమస్యలు తెలుసుకున్నారు వాళ్ళందరూ వచ్చి నాకు వివరించు నేను అడిగిన దీని సరిదిద్దనికే అన్న మార్గం అని సరిదిద్దనిక లేదు ధరణి వద్దు అని చెప్పిన పెద్దలు ధరణి వద్దన్నందుకు ఇదే వరంగల్ డిక్లరేషన్ లో ధరణిని రద్దు చేస్తామని చెప్పినాం తప్పకుండా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఈ ధరణి దరిద్రాన్ని వదిలిచ్చి ధరణిని రద్దు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా అదే విధంగా ఆయల్ల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో ప్రతి పేదవాడిని కలిసి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం ఇండ్లు కట్టుకోవడానికి ఇండ్ల పట్టాలు ఇచ్చినాం కానీ తొమ్మిదేళ్ళలో ఏ పేదోడి కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే ఇలా ఏ ఆడబిడ్డను కదిలిచ్చినా ముగ్గురు కొడుకులు నాయన ఆయన అయింది ఆయల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఉక్కరే సంసారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు ఇంకొక ఆమెను అడిగితే ఇద్దరు బిడ్డలు ఉన్నారు ముసలాయనకు శాతనైతే లేదు నా వయసు కూడా పోయింది ముసలాయనకు పెన్షన్ వస్తుంది నాకు మాత్రం పెంచన్ వస్తలేదు అన్నారు అంటే ముసలోళ్ళు చేతగాన వాళ్ళకు కూడా పెంచనీయానికే చంద్రశేఖరరావు చేతులు వస్తలేవు ఇలా ఇస్తే ముసలమ్మకి ఇస్తలేరు ఎట్లా బతకాలి చేసుకే చేసుకునేటందుకు రెక్కలు ముక్కలై చేసుకునే వయసు అయిపోయింది ఆడపిల్లలు పెళ్లిళ్ళయి అత్తగారించుకోయరు ఎట్లా బతకాలి ఆ ముసలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ ఇవాళ అందుకే ముసలమ్మకు ముసలాయనకు పెన్షన్ రావాలన్నా ఇవాళ ఇండ్లు లేని పేదలకు మీరు ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు పేదలకు ఇచ్చే బాధ్యత ఇండ్లు లేని ప్రతి పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేటట్టు మీరు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదుకుంటుందని నేను చెప్పదలుచుకున్నా ఇవాళ ఆరోగ్యం బాగాలేక దావకానకపోతే లక్ష లక్షలు ఖర్చు అవుతున్నాయి ఆ ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ తెచ్చింది ఇవాళ ఆరోగ్యశ్రీ మొత్తం ఆరోగ్యశ్రీనే మంచం ఎక్కిచ్చిడు అందుకే ఇవాళ పేదలను వాళ్ళ ఆరోగ్యం కాపాడాలి అపోలో యశోద లాంటి దావకాండలు ఏడికి పోయినా బాజాప్తా హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోనికే ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ఐదు లక్షల వరకు మీకు వైద్య సహాయాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మా అక్కలు అక్కడ ఉన్నారు వచ్చేటప్పుడు నేను అందరిని అడిగిన సిలిండర్ ఎంత ఉంది అక్క అంటే పదకొండు వందల యాభై పన్నెండు వందలు అవుతుంది నాయన తెచ్చుకునే వరకని అని ఎట్లా నడుస్తుంది అంటే ఇంకా కట్టలే నడుస్తుంది నాయనా ఏం చేయాలని అందుకే మా అక్కల కష్టాలు చూసినాం కట్టెల పోయి కష్టాలు కట్టెల పోయి ఉంటే ఊది ఊది ఆ పొగ గుండెలకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే పరిస్థితులు ఉంటే ఆ దీపం పథకం పెట్టి ప్రతి ఆడబిడ్డకు సిలిండర్ గ్యాస్ స్టవ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ మోడీ కేడీ కలిసి పన్నెండు నూర్లు వేసిండ్రు సిలిండర్ ధర అందుకే ఇవాళ పన్నెండు నూర్ల రూపాయలున్న సిలిండర్ ను కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నూర్లకే మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత మా ఆడబిడ్డల కష్టాలు తీరవడానికి ఐదు నూర్లకే మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ